ప్రజాభిప్రాయం గౌరవించని ఏ పార్టీకైనా కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని టూరిజం మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రంతోనే తేల్చుకుంటామంటున్న అఖిలప్రియతో మైన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎటువంటి ఆలోచన చేయబోతుంది, కొద్దిసేపటి క్రితం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు మనం అడిగి తెలుసుకుందాం. టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ మనతో ఉన్నారు. మేడం చెప్పండి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది, చాలా క్లారిటీతో కేంద్రం ఏం చేయాలనేది ఇప్పటికే ప్రకటించింది, సో రేపటి నుంచి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? ఒకటండి, మేము గతంలో ఏదైతే చెప్పామో ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పెషల్ స్టేటస్, మనకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే చెప్పారో అది కంపల్సరీగా కావాలని ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా ఎక్కడ కూడా డీవియేట్ కాకూడదని చెప్పి కూడా ఆయన కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, లేదు మేము ఆల్రెడీ చాలా ఇచ్చేసాము, ఇప్పటికే చాలా ఇచ్చాము, వాళ్ళు ఇంకా మాకు లెక్కలు చెప్పలేదు, ఇటువంటి కమెంట్స్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏదైతే నిధులు వస్తున్నాయో అన్నీ కూడా కరెక్ట్గా యూజ్ చేసుకుంటూ మళ్ళీ ఎన్ఆర్జీఎస్ కింద మళ్ళీ మనం వెనక్కి ఫండ్స్ తీసుకోవచ్చు, అన్ని కార్యక్రమాలు కూడా కరెక్ట్గా చేస్తుంటే కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మనము స్పెషల్ స్టేటస్ ఇస్తే ఏదో అయిపోతుంది, వీళ్ళు అన్ని రాష్ట్రాల కన్నా ముందుకు వెళ్ళిపోతారు, ఎక్కడ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందన్న ఒక ఉద్దేశంతో ఇవ్వట్లేదన్న ఒక ఆలోచన ఈరోజు ప్రజల్లో కలుగుతుందనే అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవ్వకపోవడానికి ఎటువంటి కారణాలు కూడా లేవు. అంటే ఫైనల్ ఆప్షన్ ఒకటే ఉంది, మీరు బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం, రెండవది మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు మంత్రివర్గం నుంచి బయటకు రావడం. సో అట్లాంటి ఆ దిశగా ఏమన్నా ఆలోచన జరిగే అవకాశం ఉంది? ఈరోజు టీడీఎల్పీ సమావేశంలో అలాంటిది చర్చ ఏమైనా వచ్చింది? అలాంటి చర్చ రాలేదండి, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పడం అయితే తప్పకుండా మనం ఏదైతే స్టాండ్ తీసుకున్నామో అదే స్టాండ్ తీసుకోవాలా. మనం కొట్లాడడం వల్లనో, ఇందాక చెప్పినట్టు కొట్లాడడం వల్లనో, లేకపోతే రాజీనామాలు చేయడం వల్లనో మనకున్న వాయిస్ కూడా పోతుంది. ఇప్పుడు ఈ స్పెషల్గా ఈ టైంలో మనం ఏదైతే కామ్గా ఆలోచించుకొని కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, ఆయనకు కూడా ఇది కూడా మనకు చాలా ప్రిస్టీజియస్ విషయం కాబట్టి ఎక్కడ కూడా తప్పు డెసిషన్ తీసుకోకుండా కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి అన్ని చర్చలు కూడా చేస్తున్నారు. ఇంకొక సీరియస్ కామెంట్ కూడా, అంటే ఇక్కడ ప్రజల సెంటిమెంట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయదు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేదని, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమీ చేయలేరనా, లేకపోతే వారి వైపు నుంచి ఉద్యమాలు పెద్దగా రాకపోవచ్చు అనే ఒక నమ్మకమైన కేంద్ర ప్రభుత్వానికి ఉందంటారు? సెంటిమెంట్ని సీరియస్గా తీసుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంకి పట్టిన పరిస్థితి అందరూ చూడడం జరిగింది. డెఫినెట్గా అటువంటి డెసిషన్స్ తీసుకోకూడదు అని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం డెసిషన్స్ ఏ విధంగా తీసుకున్నారంతా చూసిన తర్వాత కూడా బీజేపీ నుంచి మనకి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తామని చెప్పారు కాబట్టి మనం పొత్తు పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు మీద నమ్మకం ఉంది, వచ్చే రోజుల్లో ఏ విధంగా చేయాలనేది కూడా మేము డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ను విస్మరిస్తే గతంలో కాంగ్రెస్ పార్టీకు పట్టిన గతే బీజేపీకి కూడా పట్టే అవకాశం ఉందని అఖిలప్రియ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.